వైఎస్కు అత్యంత సన్నిహితులుగా చెప్పబడే చాలామంది జగన్తో ఎందుకు ప్రయాణం చేయడం లేదు ఓ సూర్యుడు ఓ గోన రావు ఓ కేవీపీ రామచంద్రరావు ఓ ఉండవల్లి ఇలా ఎందరో మరి వీళ్ళంతా వైసీపీలో జగన్కి తోడు నీడగా ఎందుకు నిలబడలేదు తేడా ఎవరిలో ఉంది సూర్యుడు నమ్మిన బంటు అంటారు మరి అతను ఎందుకు వైఎస్ మరణం తర్వాత కనుమరుగైపోయాడు జగన్ ఎందుకు సూర్యుడిని అక్కును చేర్చుకోలేదు వామో జగన్తో ఉండలేను అంటూ ఎందుకు పారిపోయాడు మరి వైఎస్కు వీరాభిమాని ఆయన అంటే ప్రాణమిచ్చే గోనె ప్రకాశ్రావు ఎందుకు జగన్ పాలనపై నిప్పులు చెరుగుతున్నాడు జగన్ తీరంటే ఆయనకి ఎందుకు పడడం లేదు సరే వీరిద్దరిని పక్కన పెడదాం వైఎస్ ఆత్మగా చెప్పబడే అత్యంత విశ్వాసపాత్రుడుగా పిలువబడే కేవీపీ రామచంద్రరావు తన ప్రాణ స్నేహితుడి కొడుకైన జగన్ని ఎందుకు అనుసరించలేదు ఒకప్పుడు వైఎస్కు ఎంతో ఆత్మీయంగా మెరిగిన ఏ ఒక్కరూ జగన్ చేతకు ఎందుకు చేరడం లేదు ఎందుకంటే వాళ్ళెవరికీ జగన్ బిహేవియర్ నచ్చేది కాదట వైఎస్ బ్రతికి ఉన్నప్పుడు కూడా ఎన్నడూ జగన్ వాళ్ళని కేర్ చేసేవాడు కాదట అహంకారంతో దురుసుగా మాట్లాడే జగన్ని తాము తట్టుకోలేమంటూ వైఎస్ మరణానంతరం ఆయన సన్నిహితులంతా తలవదారి చూసుకున్నారట వైఎస్ను దగ్గరగా చూసిన వారికి ప్రస్తుతం జగన్ వైఖరి నచ్చడం లేదు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్ల తర్వాత వైఎస్ ఆప్తమిత్రుడు కేవీపీ ఇప్పుడు నోరు విప్పడం సంచలనంగా మారింది ఏపీలో జగన్ పాలన చూస్తుంటే బాధ వేస్తోందని విభజన హామీలు అమలు కోసం జగన్ పోరాడడం లేదని కేవీపీ కామెంట్స్ చేశారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని జగన్ నిలదీయకపోవడంతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారబోతోందంటూ కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఫల్యాలను తానే ఒప్పుకుంటూ బటన్ నొక్కడం తప్ప ఏమీ చేయడం లేదని జగన్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందనేది కేవీపీ వాదన జగన్కి ఎమోషన్స్ అటాచ్మెంట్స్ చాలా తక్కువని కన్న తల్లికి సొంత చెల్లికి దిక్కు లేదు వయస్ ఆత్మీయులకు లెక్క చేస్తాడా అంటూ సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు ఇది సోకాల్డ్ పులివెందుల టైగర్ అసలు రూపం కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు పెద్ద పెద్దోళ్లే కాలగర్భంలో కలిసిపోయారు మైండెడ్